तेलंगाना टाइम्स न्यूज़ की स्वागत। मेदक जिला पेद्दशंकरंपेट पोलीस स्टेशन पैधिगल शिवाईपल्ली ग्राम शिवार जगह महिला हत्य केस चाकचक्य व्यवहारी निंदत पटक मेदक जिला एसपी श्रीमती रोहिणी प्रियदर्शिनी मीडिया को चेपार मानसिक स्थिति सरीगा लेनी कुक्र लक्ष्मी अने महिला इधर व्यक्त अत्याचार आपई हत्यजे पूर्चिवे पारी क्रम चयि और बैठक वच्चा ఫిర్యాదు అందుకున్న పోలీసులు మెదక్ డీఎస్పీ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పట్టుకొని రిమాండ్ చేసినట్లు ఆమె తెలిపారు. అమ్మాయి వచ్చి 39 ఇయర్స్ ఓల్డ్, తర్వాత శివాయిపల్లి గ్రామం చెందిన అమ్మాయి. బట్ సర్దానా అన్ని హవేలీ గంటూర్ మండలంకి పెళ్లి చేసి ఇచ్చినాను. ఒక 4 సంవత్సరం ముందు ఇక్కడ మన శివాయిపల్లికి వాళ్ళు అమ్మ ఇంటికి వచ్చేసారు. ఒక ఫ్యామిలీ గురించి ఆ అమ్మాయి ఆ లేడీకి ఒక ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు లక్ష్మీ అమ్మ ఇంట్లో ఉన్నారు. ఈ అమ్మాయి కుక్కల లక్ష్మి అన్న అమ్మాయి. గత ఒక సంవత్సరం నుంచి ఇంటికి వెళ్ళట్లేదు, బయటనే తిరుగుతున్నారని తెలిసింది. అడుక్కొని తినడం, అక్కడ ఇక్కడ అని పడుకోవడం, గుడి ఉంటే అక్కడ పడుకోవడం, అలాంటిది మనకు విషయం అని తెలిసింది. దీంట్లో అఫెన్స్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, వెదర్ అది రేప్ అండ్ మర్డరా, ఇట్టిగే మాటరా, ఎలా మోటివ్, ఇదన్నీ కూడా మనము కలెక్ట్ చేయడం జరిగింది. అది చక్రంపేట ఏ పోలీసు, తర్వాత అల్లాదుర్గ్ సర్కిల్ ఇన్స్పెక్టరు, తర్వాత మన డిఎస్పి ఆధ్వర్యంలో పిసిఎస్, తర్వాత రూరల్ సిఐ అందరూ కూడా వచ్చి ఇన్వెస్టిగేషను, ఇంట్రోగేషను, తర్వాత విచారణ ప్రజలు మధ్యలో, తర్వాత అక్కడ ఉన్న రైస్ మిల్ లోన్ ఓనర్స్, రైస్ మిల్లో పనిచేసిన వాళ్ళు అందరిని కూడా విచారణ చేయడం జరిగింది. దానివల్ల మనకు ఒక ఇద్దరు వ్యక్తి పైన, చాలామంది వ్యక్తి పైన మనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళందరినూ ఒక్కొక్కరుగా వచ్చి వెరిఫై చేసి వాళ్ళు మాట్లాడి వాళ్ళకు ఎలాంటి అవగాహనలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ పోయినారు అన్నీ తెలిసిన తర్వాత ఒక ఇద్దరు పైన మనకు మంచిగా అనుమానం ఉన్నారు. అమ్మాయి అక్కడ ఇక్కడ తిరగడం, తర్వాత అమ్మాయి అక్కడ పక్కనే ఒక ట్యాంక్లో బేదింగ్కి వెళ్ళినప్పుడు, స్నానంకి వెళ్ళినప్పుడు కూడా చూడడం అన్నీ చూసి ఉన్నారు. అదన్నీ మైండ్లో పెట్టుకొని ఆ రోజు మందు తాగి ఆ అమ్మాయిని ఏమైనా చేయాలని చెప్పి వెంటపడి ఆ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసి ఉన్నారు. రేప్ చేసిన తర్వాత మర్డర్ చేయడం అనేది స్మాదరింగ్ వల్ల మర్డర్ చేస్తున్నారు. శ్వాసం రాకుండా ముఖంకు ముక్కు పెట్టి మర్డర్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని కూడా మనము ఒక వారం లోపల ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. మనకు ఎలాంటి క్లూస్ లేనప్పుడు కూడా మనము చాలా మంచిగా పనిచేసి మన సిఐ ఆధ్వర్యంలో, సిసిఎస్ అందరు కూడా ఆధ్వర్యంలో ఇది మంచి డిడక్షన్ అయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా బాడీ దొరికిందంటే వెంటనే మనకు ఐడెంటిఫై అవడమే చాలా ఫాస్ట్గా ఉంటుంది. దాంట్లో ఒక ఏంటంటే మనకు వచ్చిన వల్ల మనకు బాడీ ఫాస్ట్గా తెలిసింది, లేదు కొద్దిగా టైం పడుతుంటే బాడీ కూడా ఐడెంటిఫై కాకుండా ఉంటుంది. బట్ మనకు బట్టలు అదన్నీ కూడా పక్కనే ఉండుంటే బాడీ ఫాస్ట్గా ఐడెంటిఫై అయింది. దాని తర్వాత మనకు ఇది చాలా బ్లైండ్ కేసుగా ఉన్నది. ఎందుకంటే బాడీ దొరికింది, ఎవరైనా ఐడెంటిఫై చేసినారు, బట్ ఎవరు చేశారన్నది, మోటివ్ అన్నది మనకు ఎక్కడ కూడా దొరకలేదు. ఎందుకంటే మోటివ్ అంటే మోస్ట్ ఆఫ్ ద మర్డర్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక కక్ష ఉంటుంది, ఆ కక్ష పైననే ఒక మర్డర్ అనేది జరుగుతుంది. ఇలాంటి మర్డర్స్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా డిటెక్ట్ కాదు. ఎందుకంటే ఈ అమ్మాయి మెంటలీ ఛాలెంజ్, ఎవరు పట్టించుకోలేదు. అలా ఉన్నప్పుడు మనకు ఇలాంటి కేసెస్ డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఈ కేసెస్లో, ఈ కేసులో కూడా చాలా వర్క్ చేయడం వల్లమే ఈ కేసు మనకు వీళ్ళిద్దరు కూడా దొరకబడ్డారు. వీళ్ళ ఇద్దరిని కూడా నిన్న
అరెస్ట్ జరిగింది. ఈరోజు రిమాండ్ చూపిస్తారు. ఈ చేసిన ఈ డిఎస్పీ గారికి, తర్వాత సిఐస్ ఇద్దరికి, ముగ్గురికి, సిఐ నర్సాపూర్ కూడా దీంట్లో పాల్గొన్నారు, అద్దరికి కూడా అభినందనలు తెలుపుతున్నారు.